హలో కుషి కెమ్ జేమ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు కుషి కెమ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనము టీఎస్ సెట్ కి సంబంధించి 2019లో అడిగిన క్వశ్చన్ పేపర్ లో పార్ట్ టూ చేయబోతున్నాము. పార్ట్ వన్ లో మనము 1 నుంచి 4 క్వశ్చన్స్ చేసాము. ఈ రోజు క్వశ్చన్ నెంబర్ 5 నుంచి అయితే సాల్వ్ చేద్దాము. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు కంపల్సరిగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కెమిస్ట్రీ కోసం ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ లింక్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకే, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద కాంప్లెక్స్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ అ స్క్వేర్ యాంటీ ప్రిస్మాటిక్ స్ట్రక్చర్. సో ఇచ్చిన 4 కాంప్లెక్సెస్ ఇచ్చాడు. ఈ 4 కాంప్లెక్సెస్ లో ఏ మాలిక్యూల్ నాకు యాంటీ స్క్వేర్ యాంటీ ప్రిస్మాటిక్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నాడు. సో ఈ యాంటీ ప్రిస్మాటిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకునేటప్పుడు, ముందు మనము క్యూబ్ ఎలా ఉంటుంది తెలుసు కదా మనకు, క్యూబ్ ఇలా రాస్తాం మనము. సో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండేలాగా ఇలా రాస్తాం కదా. సో కానీ ఈ యాంటీ ప్రిజ్మాటిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేను డ్రా చేయాలనుకుంటున్నాను. సో యాంటీ ప్రిజ్మాటిక్ పైన ఒక స్క్వేర్ ఉంటుంది, కింద కూడా అబ్సల్యూట్లీ ఒక స్క్వేరే ఉంటుంది, కానీ స్క్వేర్ డైరెక్షన్ అయితే మారి ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన కింద స్క్వేర్స్ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఒకటే లైక్ స్ట్రైట్ లైన్లో అయితే కన్సిడర్ కొలైడ్ అయి ఉన్నాయి, కానీ ఇక్కడైతే డిఫరెంట్ ఉంటున్నాయి. సో ఇది ఎలా ఉంటుందంటే, ప్రతి కార్నర్ నుంచి నెక్స్ట్ కార్నర్కి అది ఇలా డ్రా చేయబట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీని నుంచి మీరు ఇలా చూస్తూ ఉండొచ్చు. సో ఇలా ఉంటుంది. సో దీని మన మీరు కనుక చూస్తే పైన కింద రెండు స్క్వేర్స్ ఉంటాయి, అండ్ సైడ్స్ మొత్తం కూడా ట్రయాంగిల్స్ ఉంటాయి అనమాట. దీన్ని మనం యాంటీ క్యూబ్ స్ట్రక్చర్ అని అయితే అంటాం అనమాట. ఓకే, స్క్వేర్ యాంటీ ప్రిజ్మాటిక్ అంటాము, ఆర్ యాంటీ క్యూబ్ స్ట్రక్చర్ అంటాము. అంటే 2 స్క్వేర్స్ ఉంటాయి, 8 ట్రయాంగిల్స్ సరౌండింగ్లో ఉంటాయి, సైడ్స్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి, అలాగే దీనికి 16 ఎడ్జెస్ ఉంటాయి, 8 వర్టిసెస్ ఉంటాయి, 8 కార్నర్స్ ఉంటాయి. వర్టిసెస్ అంటే తెలుసు కదా, కార్నర్స్ అనమాట. సో 8 ఉంటాయి. సో ఇచ్చిన వాటిలో ఆ స్ట్రక్చర్లో ఏది ఉంటుంది అన్నాడు. సో మనం స్ట్రక్చర్ చదివేటప్పుడు చూస్తాము, మనకి జనరల్గా TAF8-3- అనేది మనకి ఈ యాంటీ ప్రిస్మాటిక్ స్క్వేర్ యాంటీ ప్రిస్మాటిక్ స్ట్రక్చర్లో అయితే ఉంటుంది. మిగిలిన వాటి స్ట్రక్చర్స్ ఏముంటాయి కూడా మనం తెలుసుకుందాము. అలాంగ్ విత్ ద TAF8, ZRF8 జిర్కోనియం అయితే బైక్యాప్డ్ ట్రైగోనల్ ప్రిస్మాటిక్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ఈ ఎంఓ కాంప్లెక్స్కి అయితే మనకు డోడెకాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. జిర్కోనియంకి సంబంధించింది అయితే మనకి ఆక్సలేట్కి సంబంధించిన ఈ స్ట్రక్చర్ అయితే మనకు బైక్యాప్డ్ 4.4- ట్రైగోనల్ ప్రిజమ్ స్ట్రక్చర్ అంటాము. అలాగే దీన్నే మనము సూడో స్క్వేర్ స్ట్రక్చర్ అని కూడా అంటాం అనమాట. అవి మిగిలిన వాటి స్ట్రక్చర్స్. సో మనకైతే అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి TAF8-3-, ఆర్ దీని కాంప్లెక్స్ ఫామ్లో చెప్పాలి అంటే NA3కి సంబంధించి TAF8 అయితే మనకు ఇదే స్ట్రక్చర్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది లాంథనైడ్ అయాన్స్ నోన్ యాజ్ NMR షిఫ్ట్ రియేజెంట్స్ ఆర్, NMR షిఫ్ట్ రియేజెంట్స్ ఏవి అని అడుగుతున్నాడు. PR3+, EU3+, TB3+, ఆర్ వీటిల్లో ఏవేంటి అంటే ఏ కాంబినేషన్లో 1 and 2నా, 2, 2, 1, 2, 3 మూడు ఉంటాయా, 2, 3 ఉంటాయా, 1 and 3 వరకే ఉంటాయా అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి అంటే ముందు NMR షిఫ్ట్ రియేజెంట్స్ అంటే ఏంటో తెలియాలి, వాటి కోసం ఏ ఎలిమెంట్స్ని ఎందుకు యూస్ చేస్తున్నారు, ఏ అయాన్స్ని యూస్ చేస్తున్నారో తెలియాలి. సో దానికోసం ఏంటి అంటే, ఈ లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఐసోమర్స్ గురించి మనం చదువున్నాము. ఐసోమర్స్ అంటే మనకి స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఉన్నాయి, జియోమెట్రికల్ ఐసోమర్స్ ఉన్నాయి. స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఏవైతే ఉన్నాయంటే చైన్ ఐసోమర్స్ కానీ, అట్లా ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్ కానీ అలా ఉన్నప్పుడు వాటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో ఆబ్వియస్గా చేంజెస్ ఉంటాయి. సో మనం వాటిని సపరేట్ చేయాలి అన్న, ఏది ఏ ఐసోమర్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది అని మనకి ఐడెంటిఫై చేయాలన్నా కూడా మనము క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, రైట్? సో బట్ ఈ జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చేటప్పటికీ మనకి, అందులోనూ ఆప్టికల్ ఐసోమర్స్ వచ్చేటప్పటికి వాటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో పెద్ద డిఫరెన్సెస్ రావు, ఎక్సెప్ట్ ఫర్ ద డయాస్టీరియోమర్స్ ఉంటే మాత్రం కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి, ఎందుకంటే అవి నాన్ మిర్రర్ ఇమేజెస్ కాబట్టి అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కొంచెం చేంజ్ వస్తాయి. బట్ మెయిన్ ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుంది అంటే ఈనాన్షియోమర్స్లో వస్తుంది. ఎనాన్షియోమర్స్ అనేవి మనకి తెలుసు, ఎనాన్షియోమర్స్ అంటే ఏంటి, ద నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ టు వన్ అనదర్. ఒకదానికి ఒకటి మిర్రర్ ఇమేజ్గా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఓవర్ సూపర్ ఇంపోజ్ కావు. బట్ అలా ఉండడం వల్ల అంటే వాటి అరేంజ్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండటం వల్ల వాటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా 99.9% అంటే ఆల్మోస్ట్
సిమిలర్ గానే ఉంటాయి ఎనాన్షియోమస్ కి. సో అటువంటి ఎనాన్షియోమస్ ని మనము ఐడెంటిఫై చేయాలి అంటే ఏ ఐసోమర్ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఎన్ఎంఆర్ లో అంటే హైడ్రోజన్స్ ఎలా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసే విధానంలో మనము ఒక కొత్త కాంపౌండ్ కనుక వేరే స్పీషీస్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే వాటి షీల్డింగ్ అండ్ డీ షీల్డింగ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ ఎనాన్షియోమస్ అనేది అంటే ఆర్ ఎనాన్షియోమర్ ఎస్ ఎనాన్షియోమర్ అంటాం కదా, సో ఈ ఆర్ఎస్ అనేవి ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడిన డోప్ చేయబడిన ఈ ఎలిమెంట్స్ వల్ల ఈ అయాన్స్ వల్ల షిఫ్ట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కెమికల్ షిఫ్ట్ అంటాము ఆర్ ఎన్ఎంఆర్ షిఫ్ట్ అంటాము, అది చేంజ్ అవుతుంది అంటే ఆర్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది దాంతో ఎస్ వేరేలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం ఈ ఎన్ఎంఆర్ షిఫ్ట్ రియేజెంట్స్ అయితే యూస్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ ద సో మచ్ రీసెర్చెస్ అంతా జరిగిన తర్వాత ఈ ఎన్ఎంఆర్ షిఫ్ట్ రియేజెంట్స్ కి ద బెస్ట్ ఎన్ఎంఆర్ షిఫ్ట్ రియేజెంట్స్ మనం ఏం యూస్ చేయొచ్చు అంటే ల్యాంథనైడ్స్ యూస్ చేయొచ్చు అని నేర్చుకున్నాం అనమాట. సో ఈ ల్యాంథనైడ్స్ ఎందుకు యూస్ చేస్తాము అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఈ ల్యాంథనైడ్ యూస్ చేయాలి, ఈ ల్యాంథనైడ్స్ యూస్ చేయడం వల్ల ల్యాంథనైడ్ అయాన్స్ అన్నీ కూడా మోస్ట్లీ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. సో ఎన్ఎంఆర్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ రెసొనెన్సే కదా. సో వీటికి ఈ లాంథనాయిడ్ అయాన్స్ కి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉండడం వల్ల అవి ఆర్ ఐసోమర్ తో ఒకలాగా బిహేవ్ చేస్తాయి. అంటే వాటికి సంబంధించి ఒక షీల్డింగ్ చేస్తూ ఉంటే ప్రోటాన్స్ ని ఎస్ ఐసోమర్ దగ్గరకు వచ్చేటప్పటికి డీ షీల్డ్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆర్ ఐసోమర్ లో ఒకలాగా ఎస్ ఐసోమర్ లో ఒకలాగా వాటి షీల్డింగ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్స్ అనే షీల్డింగ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. దానికోసం లాంథనాయిడ్ అయాన్స్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. ఆర్ఎస్ ని ఐసోమర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం కోసం చాలా బాగా మనకు హెల్ప్ చేస్తాయి. సో ఈ ల్యాంథనాయిడ్ అయాన్స్ అయితే యూస్ చేస్తాము. ఆ ల్యాంథనాయిడ్ అయాన్స్ లో కూడా మనకి మాక్సిమం మోస్ట్లీ 4 టైప్స్ ఆఫ్ ద అయాన్స్ అయితే మనం కంపల్సరీగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. అవి ఏంటంటే యూరోబియం కి సంబంధించిన అయాను అంటే EU3+, అలాగే PR కి సంబంధించిన 3+ అయాను, YB ఇట్రిబియం అంటాం కదా YB కి సంబంధించిన 3+ అయాను కూడా మనము ల్యాంథనాయిడ్ అయాన్స్ కూడా మనం ఎన్ఎంఆర్ షిఫ్ట్ రియాజెంట్స్ గా అయితే యూస్ చేస్తాము. అండ్ వాటితో పాటు టీబీ కూడా యూస్ చేస్తాము. అంటే ఇచ్చిన 3 ఆప్షన్స్ లో 3 కూడా ఎన్ఎంఆర్ షిఫ్ట్ రియాజెంట్స్ గా యూస్ చేస్తామన్నమాట. సో దీంట్లో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 1, 2, and 3, 3 ఆప్షన్స్ కూడా మనకి రైట్ ఆన్సర్సే అవుతాయి. ఐ నో నేను చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, మీకు అవసరమైన యూనో రివైజ్ చేసుకునేటప్పుడు ఇటువంటి పాయింట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఫీల్ అవుతాను. నేను రివైజ్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎందుకని ఏంటి ఈ ఎన్ఎంఆర్ షిఫ్ట్ రియాజెంట్ అంటే ఏంటి, ల్యాంథనైడ్స్ని ఎందుకు యూస్ చేస్తున్నాము, ల్యాంథనైడ్స్ ఎలా ఆర్ అండ్ ఎస్ కాన్ఫిగరేషన్స్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాయి అనేది తెలుసుకోవడం వల్ల నాకు ఒక క్వశ్చన్ రివైజ్ చేయడం వల్ల 3-4 కాన్సెప్ట్స్ 3-4 పాయింట్స్ అనేది నాకు ఒకటేసారి రివైజ్ అవుతూ ఉంటే నాకు టైం సేవ్ అవుతుంది అని దట్స్ హౌ ఐ ఫీల్. దట్ అందుకనే నేను మీకు ఈ వీడియోలో ఇలా చెప్తూ ఉన్నాను. సో మీకు ఇలా ప్రాసెస్ నచ్చిందా లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ వెళ్ళిపోదామా, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అన్న కూడా నాకు తెలియజేయండి. యూనో అది నాకు చాలా ఈజీ రాదర్ దాన్ డూయింగ్ దిస్ రైట్. సో మీకు తెలియజేయండి, మీకు ఎలా కావాలంటే నెక్స్ట్ వీడియోస్ నుంచి అలాగే కంటిన్యూ చేద్దాం ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ వచ్చేసి అసోషన్ COCN5I3- ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ COCN5I3+. రీజన్ iodine is a soft base whereas fluoride is a hard base. The 5 cyanide ions have made the CO3+ in the complex much softer than an isolated CO3+. సో ఇది రీజన్ అండ్ అసర్షన్ ఇచ్చాడు. అండ్ ఆఫ్ కోర్స్ మనకు రీజన్ అండ్ అసర్షన్ లో ఆప్షన్స్ తెలుసు, అసర్షన్ ఇస్ కరెక్ట్, ఆర్ ఇస్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అసర్షన్ ఇస్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అసర్షన్ ఇస్ కరెక్ట్ అండ్ రీజన్ ఇస్ నాట్ కరెక్ట్, అసర్షన్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ రీజన్ ఈస్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్ లో మనకి 2 కాంప్లెక్సెస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సిఓ అండ్ సిఓ సిఎన్ సేమ్ లైగాండ్స్ అయితే సేమ్ ఉన్నాయి, ఓన్లీ ఆక్సిడేషన్ స్టేట్లోనే డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో కాబాల్ట్కి సంబంధించి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +3 ఉంది, ఎందుకని 5 లైగాండ్స్ సిఎన్ మైనసెస్ ఉన్నాయి, ఒక లైగాండ్ ఏమో ఐ మైనస్ ఉంది. సో టోటల్గా 6 మైనసెస్, మనకి టోటల్ వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ -3 ఉంది కాబట్టి నాకు సిఓకి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ +3 అవుతుంది. కానీ ఇక్కడ సేమ్ 6 మైనసెస్ ఉన్నాయి అండ్ బయట 3+ ఉంది, అంటే కొబాల్ట్ కి సంబంధించి నాకు ఆక్సిడేషన్ స్టేట్ +9 అయితే తప్ప నాకు దీని టోటల్ కాంప్లెక్స్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ 3+ అనేది అయితే అవ్వదు, విచ్ ఈస్ లైక్ అన్లైక్లీ. అండ్ ఈ క్వశ్చన్ లో సంథింగ్ ఏదో నాట్ యాడింగ్ అప్. సో హీ మైట్ హ్యావ్ చేంజ్ ద క్వశ్చన్, లైక్ ఒక దగ్గర 2 ఫ్లోరైడ్ గురించి మాట్లాడాడు కాబట్టి మేబీ 2 ఒకదానికి ఎఫ్ అని ఉండాలి, 3- అయి ఉండాలి, ఐఎమ్ థింకింగ్ లైక్ దాట్. సో అంటే క్వశ్చన్లోనే ఏదో రాంగ్ ఉంది.
సో ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అయితే రైట్ ఆన్సర్ యునో ఫుల్ మార్క్స్ అయితే ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎనీమోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏది అనేది ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ బాండ్స్ బిట్వీన్ ద నికెల్ అండ్ కార్బన్ ఇన్ నికెల్ కార్బనేట్ NiCO4 ఈ ఆర్ నాట్ ఈక్వలెంట్. మెటల్ కార్బనైల్ కాంప్లెక్సెస్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్. Fe3CO12 కంటైన్స్ 3 బ్రిడ్జ్డ్ కార్బనైల్స్. Mn డస్ నాట్ ఫామ్ మోనో న్యూక్లియర్ కార్బనైల్స్. సో వీటిలో ఏది రాంగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఎస్, రాంగ్ స్టేట్మెంట్ ఏది అని మనం ఐడెంటిఫై చేయాలి అంటే వీటన్నిటి గురించి అన్ని అంటే ఒకటి కొన్నిసార్లు క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు అనమాట, అన్ని ఒకటే దాని గురించి కాదు డిఫరెంట్ డిఫరెంట్ మాలిక్యూల్స్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో ఆల్ బాండ్స్ బిట్వీన్ ద నికెల్ అండ్ కార్బన్ ఆర్ నాట్ ఈక్వలెంట్. ఎస్, దే ఆర్ నాట్ ఈక్వలెంట్ యాక్చువల్లీ. సో మెటల్ కార్బనైల్ కాంప్లెక్సెస్ ఆర్ బిలాంగ్ టు ద ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్. సో ఇంతకీ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటే డెఫినేషన్ తెలిస్తే మనం ఇది చెప్పగలుగుతాం. ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ డెఫినేషన్ ఏంటి, ఎనీ ద మాలిక్యూల్ విచ్ ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ కార్బన్ అండ్ మెటల్ బాండ్. కార్బన్ కి మెటల్ కి డైరెక్ట్ గా బాండ్ ఉన్నప్పుడు ఏదైనా సరే దాన్ని మనం ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. ఈవెన్ ద గ్రిగ్నౌడ్ రియాజెంట్ RM రియాక్షన్ కూడా మనం ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్ అనే అంటాము. సో మెటల్ కార్బనైల్స్ కూడా మనకి ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్, ఎందుకని మెటల్ ఇస్ డైరెక్ట్లీ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద కార్బన్, అవునా? రైట్. సో అన్ని అవన్నీ కూడా, యా, ఇది రైట్ స్టేట్మెంట్. ద మెటల్ కార్బనైల్ కాంప్లెక్సెస్ ఆర్ బిలాంగ్ టు ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్, రైట్. సో ఇది కూడా రైట్ స్టేట్మెంటే. అలాగే Fe3CO12 కంటైన్స్ 3 బ్రిడ్జ్డ్ కార్బనైల్స్. మనం దీని స్ట్రక్చర్ చూస్తే తప్ప దీన్ని చెప్పలేము. సో దీని గురించి చూస్తే పక్కన పెడదాము, దాని స్ట్రక్చర్ చూసిన తర్వాత డైరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని చెప్తాము. అండ్ లాస్ట్ స్టేట్మెంట్, Mn డస్ నాట్ ఫార్మ్ మోనో న్యూక్లియర్ కార్బనైల్స్. సో మనకి పీరియాడిక్ టేబుల్ లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా కార్బనైల్స్ లైక్ కార్బనైల్స్ అలా ఫామ్ చేస్తున్నప్పుడు వాటి ఆక్సిడేషన్ స్టేట్ అనేది జనరల్ గా స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అదే ఉంటుంది. కానీ Mn అనేది ఇట్ ఈస్ నాట్ ఫార్మ్ మోనోన్యూక్లియర్ కార్బనైజ్. మోనోన్యూక్లియర్ కార్బనైజ్ ఫామ్ చేయట్లేదు, దాన్ లైక్ దాన్ న్యూక్లియర్ లైక్ పాలీన్యూక్లియర్ కార్బనైజ్ అయితే ఫామ్ చేస్తుంది. అలాంగ్ విత్ ద మ్యాంగనీస్ Mn దర్ ఈస్ వన్ మోర్ ఎలిమెంట్ ఈస్ దేర్ విచ్ విల్ ఫార్మ్ విచ్ కెన్ నాట్ ఫార్మ్ మోనోన్యూక్లియర్ కార్బనైజ్ అనేది అంటే పోవాలన్నమాట. ఇవి రెండు కూడా మనకి మోనోన్యూక్లియర్ కార్బనైజ్ అయితే ఫామ్ చేయలేవు, ఎందుకంటే ఈ రెండింటిలోనూ కూడా ఆక్సిడేషన్ స్టేట్ అని బట్ గ్రౌండ్ స్టేట్ లో దే ఆర్ హ్యావింగ్ odd number electrons. వాటి ఆక్సిడేషన్ లైక్ వ్యాలెన్స్ షెల్ ఆర్ లైక్ యూనో ఈఏఎన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బెస్ట్ రీజన్ టు సే ఈఏఎన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాటిలో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. వాళ్ళు ఈఏఎన్ రూల్ ప్రకారం దే ఆర్ ట్రైయింగ్ టు అటైన్ ద స్టేబులెస్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావాలి కాబట్టి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు అది పాసిబుల్ కాదు. కాబట్టి ఇవి రెండు కూడా మనకి పాలీ న్యూక్లియర్ కార్బనైజ్ అయితే ఫామ్ చేస్తాయి అనమాట. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మీ హ్యాపీ డిస్కస్ అవుతుంది థర్డ్ స్టేట్మెంట్ Fe3CO12. సో మనం దీని స్ట్రక్చర్ కనుక మనం డ్రా చేయాలి అంటే మూడు ఎఫ్ఈలు మూడు ఎఫ్ఈసి కూడా వాటి మధ్య వాటికి బాండ్స్ అయితే ఉంటాయి, అంటే మూడు ఐరన్స్ కి డైరెక్ట్ బాండ్ అయితే ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఐరన్ మీద కూడా మూడు మూడు కార్బనైజ్ ఉంటాయి. ఓకే, సిఓ 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 మూడు కార్బనైజ్, సిఓ 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 సిఓ. ఓకే, వెరీ గుడ్. ఇలా ఉన్నప్పుడు ఎన్ఏ 9 అయ్యాయి, కానీ మనకి ఉండాలి 12 ఉండాలి. 12 ఉండాలి అంటే ఒక్కొక్క ఐరన్ మీద కూడా రెండు సిఓ ఓకే అండ్ దీని మీద రెండు బ్రిడ్జ్డ్ కార్బనైజ్ అయితే ఉంటాయి. రెండు బ్రిడ్జ్డ్ కార్బనైజ్, సో ఐరన్ కి కావాల్సిన కాన్ఫిగరేషన్ అయితే వచ్చేసింది. అలాగే దీని మీద డైరెక్ట్ గా ఒక సిఓ అయితే ఉంటుంది, అంటే బ్రిడ్జ్డ్ కార్బనైజ్ మనకి దాని స్ట్రక్చర్ లా ఉంటుంది. సో బ్రిడ్జ్డ్ కార్బనైజ్ మనకి ఏమి ఉన్నాయి, ఓన్లీ రెండు ఉన్నాయి, అది కూడా సేమ్ ఫ్లో సేమ్ ఐరన్ 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 ఐటమ్స్ మధ్యనే ఉన్నాయి అన్నమాట. సో ఓన్లీ రెండు బ్రిడ్జ్డ్ కార్బనైజ్ మాత్రమే ఉన్నాయి అని మనం చెప్పచ్చు. సో వాడు స్టేట్మెంట్ మనకి ఏం చెప్పాడు, మూడు కంటైన్స్ 3 బ్రిడ్జ్డ్ కార్బనైజ్ అన్నాడు. సో అది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి వాడు రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడిగాడు కాబట్టి మనకి ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అనేది అదే అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో ఏంటి అంటే విచ్ వన్ ఇస్ ద కలర్ లెస్ కాంపౌండ్ అమౌంట్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలో కలర్ లెస్ కాంపౌండ్ ఏంటి అన్నాడు. అన్నింటిలోనూ కూడా మనకి మెటల్ అయ్యాన్ని వెరైటీ ఇచ్చాడు, వివి. సో మనం తెలుసు కలర్డ్ కాంపౌండ్ కనుక మనకి అయి ఉండాలి అంటే మనకి మెటల్ ఐటమ్స్ సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ చూసి
సో కలర్ కాంపౌండ్స్ కావాలి అంటే మనకి ఆ సెంటర్మెంట్ ఆటమ్స్ సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ చూసి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూసి, వాటిలో ఏవైతే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అయితే ప్రెసెంట్ అయి ఉంటున్నాయో అవి మనకి కలర్ ఉంటాయి. వేటిలో అయితే అసలు ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ కూడా లేదు, అన్ని పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి మనకు కలర్ లెస్ ఉంటాయి, మనకు అవసరం తెలుసు. సో లెట్ అస్ ట్రై. సో VOSO4 లో మనకి వీటికి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వస్తుంది? SO4 కి -2, వీకి -2. సో ఈ సారీ ఓకి -2, SO4 కి -2, సో టోటల్ గా -4. సో దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే వీ మీద నాకు +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. వెనాడియం మీద +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నాకు D1 అయి ఉంటుంది. సో ఆ కన్ఫిగరేషన్ D1 ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా 1 ఎలక్ట్రాన్ ఉంది అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. సో ఇది షోయింగ్ సమ్ కలర్. సో VCl5 లో నాకు V మీద ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +5 ఉంటుంది. V +5 అంటే D0 ఉంటుంది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, అంటే అవుట్మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మాట్లాడుతున్నాను నేను. సో Na5VO4 అంటే నాకు V కి వచ్చేసి ఇక్కడ 5 +5, -8, -3 ఉంటుంది. సో వీ +3 ఆక్సిడేషన్ స్టేట్ అంటే దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ D2 ఉంటుంది, అంటే 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అయితే నాకు ఉన్నాయి. సో ఇక్కడ ఇది న్యూట్రల్, ఇదేమో SO4 -2. సో నాకు V కి +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇక్కడ నాకు D+2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నాకు D3 ఉంటుంది. సో వీటన్నింటిలోనూ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అయితే 1, 2, 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వాటి కలర్స్ కూడా వాటి మీద డిపెండ్ అయ్యే ఉంటాయి, అంటే వాటి కలర్ ఇంటెన్సిటీస్ కూడా వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఉన్న వాటిలో అత్యంత తక్కువ అంటే 0 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నింది VCl5 కాబట్టి మనకి రైట్ ఆన్సర్ VCl5 అవుతుంది, అది కలర్లెస్ అవుతుంది. సో DV1 కనుక తీసుకుంటే ఇది జనరల్గా బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే Na2VO4 ఉంటే కనుక మనకి యూనో కొంచెం డార్క్ కలర్ ఉంటుంది, ఎందుకంటే 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. వెరాజ్ D3 అయితే మనకి వైలెట్ కలర్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది కూడా పప్పులు ఉండొచ్చు. ఓకే, సో మనకి కలర్డ్ కాంపౌండ్స్ కావాలి అంటే వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసి వాటిలో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో దాన్ని బట్టి మనం కలర్స్ అయితే చెప్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు ఇంకా ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి, పర్టికులర్ వీడియో కావాలి అంటే దాని గురించి కూడా మీరు నన్ను అడిగినట్టయితే నేను ఒక బ్యూటిఫుల్ వీడియో, ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంటరాక్టివ్ వీడియో మీకోసం తయారు చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. కీప్ షోయింగ్ యువర్ లవ్. సీ యూ విత్ అందర్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.